స్వచ్ఛతే నిరంతరం మార్పు దిశగా రామచంద్రాపురం పురపాలక సంస్థ ముందుకు వెళ్లే విధంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రామచంద్రాపురం పురపాలక సంఘం పరిధిలోని 9వ వార్డు సచివాలయం పరిధిలోని 19వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సినిమాటోగ్రఫీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెన్షన్ 82,000 వచ్చింది, 20,000 దాకా ఇవాళ జగన్ గారు ఇచ్చారు. ఎవరైనా మనోడు పొద్దున్నే పెన్షన్ పంపుతున్నాడు కదా, ఇచ్చి చూడు. 8,000 రూపాయలు వచ్చింది మీకు జగన్ గారి వల్ల 3 సంవత్సరాల్లో. ఒకసారి మీ డోక్రాప్ పోయింది, మళ్ళీ ఇంకా ఉంటుంది మీది డోక్రాప్ ఇంకో 23,000 ఉండొచ్చు, అది కూడా పోతుంది. పాపు నేస్తం వచ్చి 15,000, అంటే 45,000 వచ్చింది, ఇంకో 30,000 వస్తుంది. జగన్ గారు చేసిన పుణ్యం ఇది, జనసేన కోటి ఏమని అది మాత్రం చేయలేదు. ఎత్తి కాపు నేస్తం పోతుంది. కలిసి మా ఇంటికి మంత్రి గారు వచ్చారని చెప్పండి. అప్పు పోయింది 7,65,000 వచ్చింది జగన్ గారి వల్ల. ఏం చెప్తావు, ఇచ్చి మంత్రి గారు వచ్చారని చెప్తావా? ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామచంద్రపురం కమ్మవారి సావరం ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి భరోసా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యక్తం చేశారు. వృద్ధులైతే పెన్షన్, రైతులైతే రైతు భరోసా, విద్యార్థులుంటే విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, దానితో పాటుగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అవసరాలు వచ్చినప్పుడు ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం ఎలా అండగా నిలిచిందనేటువంటిది కూడా వారు వ్యక్తం చేసినటువంటి విషయం. అలాగే 45 సంవత్సరాల వయసు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు చేయూత, నాడు చంద్రబాబు నాయుడు పాలనలో డ్వాక్రా సంఘాల అప్పులు మాఫీ చేస్తానని మాఫీ చేయని కారణంగా అప్పులు పెరిగిపోయి ఉన్నటువంటి మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆసరా, 4 దఫాలుగా వారు అప్పులు తీర్చేటువంటి కార్యక్రమం అది. ఒక్కొక్క ఇంట్లో కనీసం లేదని అంటే 2 నుంచి 6 పథకాల వరకు కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. పెట్టుకోలేక వాళ్ళకి హౌస్ సైట్స్ అలాట్ అయినటువంటి పరిస్థితులు, 6 లక్షల రూపాయలు ఒక సెంటు నెల ఖరీదైనటువంటి భూమి అలాట్ అయినటువంటి సందర్భం. ఒక ఇంటిని నేను పరిశీలించినప్పుడు ఆ ఇంట్లో 3 పిల్లలుంటే 2 ఇళ్ల స్థలాలు వచ్చినాయి. అంటే సుమారు 20 లక్షల రూపాయలు ఒక ఇంటికి లబ్ధి చేరినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పాలనలో అయితే మరీ దారుణంగా వారి జన్మభూమి కమిటీలు, ఆ పాలకుడి యొక్క ఆలోచన విధానాన్ని, జన్మభూమి కమిటీలకు లేని ఆలోచనలు కల్పించి వాళ్ళని స్వార్థపరులుగా చేసి తను లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశాడు. ఈ దేశంలో కడు పేదవాడు, ఈ ప్రభుత్వం నాదని భరోసాగా బ్రతికినాడే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లని, అది ఈరోజు అమలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అనేక పరిపాలనా సంస్కరణలు వచ్చినప్పటికీ కూడా ఈ తరహా పరిపాలన చేయొచ్చని గతంలో ఎవరు ఊహించలేదు. ఊహకందనటువంటి విధంగా ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి పాలనను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఈ గడప గడపకి మన ప్రభుత్వంలో దర్పం పడతా ఉంది. ఈ సందర్భంలో ప్రతిపక్షాలు గెలుపు కోరుకునేటువంటి పత్రికలు, టీవీ యాజమాన్యాలు నిరంతరము ప్రజలకి
ఒక అబద్ధాన్ని చేరవేసి దాన్ని నిజంగా మార్చాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, నిజం కూడా రోజు ప్రచారంలో ఉండాలి, లేకపోతే అబద్ధం ప్రచారం జరిగి నిజంగా మారిపోయి సమాజానికి కీడు చేస్తుంది అనేటువంటి మాట. అందుకే జగన్ అంటే నిజమని, నిజమైనటువంటి పాలకుడి యొక్క పాలనని ప్రజలకు ఎప్పుడూ కూడా గుర్తు చేయడానికి ఇవాళ గడప గడపకి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ మధ్యలో లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారిని సహాయం అడిగాడు. ఆయన బీజేపీతో పొత్తులో ఉంటాడు, చంద్రబాబుతో కాపురం చేస్తాడు. ఈ తరుణంలో రామచంద్రపురం నియోజకవర్గానికి శాసనసభ్యుణ్ణి కావటం నేను ఎప్పుడో పూర్వజన్మలో మా అమ్మ పుణ్యం చేసింది, ఆమె కడుపును పుట్టి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేటువంటి ఆ సేవాభావాన్ని నాకు అలవర్చిన నా తల్లికి, ఆ సేవాభావమే ఈ ప్రజలకి నన్ను వారింటి బిడ్డగా చేసిందనేటువంటి నమ్మకానికి ఇవాళ ఒక అర్థం పట్టింది.